हाई फ्रेंड्स, हेलो एवरीवन। मन चैनल कॉम्पिटेटिव एग्जाम संबंधी इंपॉर्टेंट बिट्स अने एक्सप्लेन चेस्तुन्नाम। अदे विधा एसआई पोलीस कांस्टेबल संबंधी, अदे विधा टीएसपीएससी एपीपीएससी ग्रूप वन ग्रूप टू संबंधी इंपॉर्टेंट बिट्स अने इंडियन पॉलिटी सब्जेक्ट नीचे इंपॉर्टेंट बिट्स अने एक्सप्लेन चेसुकोवडम जरुगुतुंदी। वीडियो चूस्तున్న प्रति ఒక్కరూ తప్పకుండా वीडियो లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్, అప్పుడే మాకు ఎంతో ఇంట్రెస్ట్ గా ఉండి వీడియోస్ అనేవి రెగ్యులర్ గా పెట్టడం అయితే జరుగుతుంది। దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియో లైక్ చేయండి। భారతదేశంలో ప్రవేశపెట్టిన ఏ చట్టం ద్వారా దేశంలో మొదటిసారిగా ప్రాతినిధ్యం స్వభావం ప్రజాభిప్రాయ నేడలు పరిపాలనలో చోటు చేసుకున్నాయి? ఆన్సర్ ఇస్ ఆన్సర్ బి 1909 సంవత్సరంలో భారతదేశంలో ప్రవేశపెట్టిన చట్టం ద్వారా ప్రాతినిధ్యం స్వభావం ప్రజాభిప్రాయ నేడలు అనేవి 1909 సంవత్సరంలో చోటు చేసుకోవడం అనేది జరిగింది। నెక్స్ట్, భారతదేశంలో ప్రవేశపెట్టిన వాటిలో దేశ శాసన వ్యవస్థలో దిశభా విధానాన్ని ప్రవేశపెట్టిన చట్టం ఏది? ఆన్సర్ ఇస్ ఆన్సర్ సి 1935 భారత ప్రభుత్వ చట్టం। నెక్స్ట్, మొట్టమొదటిసారిగా కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాలను వేరు చేసి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చట్టం ఏది? ఆన్సర్ ఇస్ ఆన్సర్ బి 1919 భారత కౌన్సిల్ చట్టం। నెక్స్ట్, 1935 సంవత్సరంలో చట్టంలోని ముఖ్య అంశం ఏమిటి? ఆన్సర్ సి రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి। నెక్స్ట్, 1919 చట్టం ద్వారా ప్రవేశపెట్టిన ద్వంద్వ పాలన విధానంలో మార్పునకు సిఫార్సును చేసిన కమిటీ ఏది? ఆన్సర్ ఇస్ ఆన్సర్ బి సైమన్ కమిషన్। నెక్స్ట్, 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని కొత్త బ్యాండేజ్ చార్టర్ గా వర్ణించింది? ఆన్సర్ డి నెహ్రూ। నెక్స్ట్, 800 ఏళ్ల చరిత్ర ఉన్న బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించిన చట్టాల్లో అతి పెద్దది ఏమిటి? ఆన్సర్ ఇస్ ఆన్సర్ బి భారత స్వాతంత్ర చట్టం। నెక్స్ట్, గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలిలో భారతీయులకు మొదటిసారిగా ప్రాతినిధ్యం కల్పించిన చట్టం ఏది? ఆన్సర్ ఇస్ ఆన్సర్ సి 1909 కౌన్సిల్ చట్టం। నెక్స్ట్, గవర్నర్ జనరల్కు ఆర్డినెన్స్ను జారీ చేసే అధికారాన్ని కల్పించిన చట్టం ఏది? ఆన్సర్ ఇస్ ఆన్సర్ డి 1861వ చట్టం। నెక్స్ట్, భారతదేశంలో మత ప్రాతిపాదిక ప్రాతినిధ్య పితామహుడు ఎవరు? ఆన్సర్ ఇస్ ఆన్సర్ బి మింటో। మనకు గత ప్రీవియస్ పేపర్స్ లో కూడా మనకు కాన్స్టేబుల్ పేపర్ లో మనకు ఇండియన్ పాలిటిక్స్ సబ్జెక్ట్ నుంచి ఈ యొక్క బిట్ అనేది మనకు రావటం జరిగింది ఎగ్జామ్ పేపర్ లో। భారతదేశంలో మత ప్రాతిపాదికన ప్రాతినిధ్య పితామహుడు ఎవరంటే మనకు మింటో। నెక్స్ట్, లార్డ్ బ్రిక్కెన్హూడ్ వ్యాఖ్యకు సమాధానంగా దీనిని పేర్కొంటారు? ఆన్సర్ సి నెహ్రూ నివేదిక। నెక్స్ట్, మహాత్మా గాంధీ హాజరైన రౌండ్ టేబుల్ సమావేశం? ఆన్సర్ ఇస్ ఆన్సర్ బి 2వ రౌండ్ టేబుల్। నెక్స్ట్, కమ్యూల్ అవార్డు 1932 అనగానేమి? ఆన్సర్ ఇస్ ఆన్సర్ డి పైవన్నీ సరైనవే। ముస్లింలకు ప్రత్యక్ష నియోజక గణాలు, సిక్కులు క్రిస్టియన్లకు ప్రత్యేక గణాలు, షెడ్యూల్ కులాలకు నివేదిక గణాలు, కమ్యూల్ అవార్డు 1932 అనగా వీటికి సంబంధించినటువంటి సమాచారం। నెక్స్ట్, పూనా ఒప్పందం ఎవరి మధ్య జరిగింది 1932 సంవత్సరంలో? పూనా ఒప్పందం అనేది ఎవరి మధ్య జరిగింది? ఆన్సర్ ఆన్సర్ బి గాంధీ మరియు బిఆర్ అంబేద్కర్ మధ్య మనకు పూనా ఒప్పందం అనేది 1932 సంవత్సరంలో జరిగింది। నెక్స్ట్, భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం కార్యనిర్వహణ అధికారం కలిగి ఉండునది? ఆన్సర్ ఇస్
ఆన్సర్ బి కౌన్సిల్ నందలి గవర్నర్ జనరల్. నెక్స్ట్, 1935 భారత ప్రభుత్వ చట్టం విషయంలో సరికానిది ఏది? ఆన్సర్ ఇస్ ఆన్సర్ డి సుప్రీంకోర్టును కలకత్తాలో ఏర్పాటు చేయడం. నెక్స్ట్, రాష్ట్రాల్లో ద్విసభా విధానం కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వం ఏర్పాటు చేసిన చట్టం ఏది? ఆన్సర్ ఇస్ ఆన్సర్ సి 1935 చట్టం. నెక్స్ట్, 1935 చట్టం బలమైన బ్రేకుల నుండి ఇంజనీర్ల యంత్రం అని ఎవరన్నారు? ఆన్సర్ ఇస్ ఆన్సర్ బి నెహ్రూ. 1935 చట్టం అనేది బలమైన బ్రేకుల నుండి ఇంజనీర్ల యంత్రం అని నెహ్రూ గారు అన్నారు. నెక్స్ట్, ప్రత్యక్ష ఎన్నికల విధానం స్త్రీలకు ఓటు హక్కు కల్పించిన చట్టం? ఆన్సర్ ఇస్ ఆన్సర్ సి 1919 చట్టం. నెక్స్ట్, లార్డ్ నిన్ లిత్గో ప్రతి ప్రార్థనలకు గల మరొక పేరు ఏమిటి? ఆన్సర్ ఇస్ ఆన్సర్ ఏ ఆగస్టు 1940 ప్రతిపాదనలు. నెక్స్ట్, 1931 సంవత్సరం దేనికి ప్రసిద్ధి? ఆన్సర్ ఇస్ ఆన్సర్ డి ఏ మరియు సి గాంధీ ఇర్విన్ ఒడంబడిక రెండవ రౌండ్ టేబుల్ సమావేశం. నెక్స్ట్, ఏ మరియు బి. నెక్స్ట్, వేవెల్ ప్రణాళిక ప్రకటించిన సంవత్సరం? ఆన్సర్ ఇస్ ఆన్సర్ బి 1945 సంవత్సరం. నెక్స్ట్, రాజ్యాంగ పరిషత్ 1946ను ఎవరి సిఫార్సుల ప్రకారం ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఇస్ ఆన్సర్ బి క్యాబినెట్ మిషన్ 1946 సంవత్సరం. నెక్స్ట్, క్యాబినెట్ మిషన్ గురించి సరికానిది? ఆన్సర్ సి పాకిస్తాన్ ఏర్పాటు. నెక్స్ట్, జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంవత్సరం? ఆన్సర్ ఇస్ ఆన్సర్ ఏ 1946 సెప్టెంబర్ 2వ తేదీన. నెక్స్ట్, ఎవరి సిఫార్సుల మేరకు 1947 భారత స్వాతంత్ర చట్టాన్ని రూపొందించారు? ఆన్సర్ ఇస్ ఆన్సర్ డి మౌంట్ బాటన్ ప్రణాళిక ప్రకారం 1947 భారత స్వాతంత్ర చట్టాన్ని రూపొందించారు. నెక్స్ట్, భారత రాజ్యాంగ పరిషత్ నిర్మాణం భారత రాజ్యాంగ ముఖ్య లక్షణాలు 40 భారత రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు సంబంధించి సిఫార్సు చేసిన కమిటీలు ఏవి? ఆన్సర్ ఇస్ ఆన్సర్ బి క్యాబినెట్ మిషన్. నెక్స్ట్, రాజ్యాంగ పరిషత్కు ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? ఆన్సర్ ఇస్ ఆన్సర్ సి 1946 జూలై ఆగస్టులో మనకు రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు అనేవి జరిగాయి. నెక్స్ట్, డిసెంబర్ 9, 1946 జరిగిన రాజ్యాంగ పరిషత్ ప్రథమ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ ఇస్ ఆన్సర్ డి సచ్చిదానందన్ సిన్హా. నెక్స్ట్, రాజ్యాంగ పరిషత్కు సంబంధించి సరైనవి? ఆన్సర్ ఇస్ ఆన్సర్ డి పైవన్నీ సరైనవి. రాజ్యాంగ పరిషత్ ఉపాధ్యక్షులు హెచ్సి ముఖర్జీ, విటి కృష్ణమాచారి, రాజ్యాంగ పరిషత్ సలహాదారు బెనగల్ నరసింహారావు. రాజ్యాంగ పరిషత్లోని మొత్తం సభ్యుల సంఖ్య 389. నెక్స్ట్, భారతదేశ విభజన తరువాత రాజ్యాంగ పరిషత్ సభ్యుల సంఖ్య ఎంత? ఆన్సర్ ఇస్ ఆన్సర్ ఏ 299. నెక్స్ట్, రాజ్యాంగ సభ సభ్యులు? ఆన్సర్ ఇస్ ప్రధానంగా బ్రిటిష్ ఇండియా ప్రెనిషియల్ శాసనసభ చేత ఎన్నుకోబడతారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్కు ఎక్కడి నుండి ఎన్నికయ్యారు? ఆన్సర్ ఇస్ ఆన్సర్ బి ఆనాటి బొంబాయి. నెక్స్ట్, రాజ్యాంగ పరిషత్కు వివిధ వర్గాల నుండి ఎన్నికైన వారు కానివారు ఎవరు? ఆన్సర్ ఇస్ ఆన్సర్ డి ముస్లింలు మహ్మద్ హారిజున్నా. నెక్స్ట్, కార్మిక వర్గాల వారికి రాజ్యాంగ పరిషత్లో ప్రాతినిధ్యం వహించిన వారు ఎవరు? ఆన్సర్ ఇస్
ఆన్సర్ సి బాబు జగ్ జేవన్ రాయ్. నెక్స్ట్, రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఇస్ ఆన్సర్ బి ఢిల్లీ. నెక్స్ట్, ఆసియాలు లక్ష్యాల తీర్మానాన్ని ఎవరు ప్రతిపాదించారు? ఆన్సర్ ఇస్ ఆన్సర్ ఏ నెహ్రూ ప్రతిపాదించారు. ఇంకా ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.